ప్రైజ్ ది లార్డ్ దేవుని నామ స్తోత్రం కలంగాక ఇంతవరకు మనమందరం పాటలతో దేవుని స్తుతించి మహిమపరచి గణపరచగలిగినాం మన వాక్యం ధ్యానించుకుందామండి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మొదటి వచనం రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 1 కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు దేవుని చిన్న ప్రార్థన చేసుకుందామండి ప్రేమగల పరలోక తండ్రి కృపామడనికి స్తోత్రమున దేవా చదవబడిన వాక్యం ఆశ్రయించి దీవించండి తండ్రి మీ యొక్క ఆత్మతో అభిషేకించి నైనా మాకు కావలసిన వర్తమానం తండ్రి మీ నామంలో అనుగ్రహించి తండ్రి దేవా వాక్యం ద్వారా మా యొక్క జీవితాల తరం మేము సరి చేసుకుని తండ్రి మీకు నమ్మకంగా సాక్షిపుల తరం మేము జీవించే కృపను అనుగ్రహిస్తారని యేసుక్రీస్తు నామమున అడిగి పొందే నామ తండ్రి ఆమెన్. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి, ఇప్పుడు ఎవరైతే క్రీస్తులో ఉన్నవారో వారికి ఏం లేదంటండి, శిక్ష లేదంట, విధి లేదంట. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మనం చూస్తుంటాం, చాలామంది ఎన్నో సంవత్సరాల నుంచి బాగా దేవునిందు భయభక్తి కలిగి ఉంటారు, కానీ మధ్యలో ఏమైపోతారు, పడిపోతారు. పడిపోయిన జీవితాలు అంటే దేవునికి ఇష్టము లేదు. క్రీస్తులో ఉండాలా, ఎంతవరకు ఉండాలంటే ఆఖరి శ్వాస వరకు దేవునిలో మనం ఉన్నప్పుడే దేవుడు తనక రాజ్యంలో మనల్ని ప్రవేశిస్తాడు. అందుకని కాబట్టి ఇప్పుడు ఈ మాట ఎప్పుడు చదివినా కూడా ఎట్లుంటుందండి, ఇప్పుడు అని ఉంటుంది, ఇప్పుడు. ఎందుకంటే దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, కాబట్టి ఆయన రాకడ వరకు మనం సిద్ధంగా ఉండాలి. అందుకని కాబట్టి ఇప్పుడు క్రీస్తేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. ఎందుకు మనకు శిక్షావిధి లేదని చెప్పి మనం చూసుకున్నట్లయితే, ఇదే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చదవండి. రోమన్స్ చాప్టర్ 5 వర్స్ 9. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతివంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షింపబడుదము. ఎవరి ద్వారా రక్షింపబడుదామండి మనము? క్రీస్తు యొక్క రక్తము ద్వారా కడగబడినము, కాబట్టి మనము ఉగ్రత తప్పించుకున్నాం. ఎందుకంటే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయినారు. కానీ ఇప్పుడు కాబట్టి ఆయన రక్తము వలన మనము ఇప్పుడు ఎట్లున్నామంట, నీతివంతులుగా తీర్చబడమంట. ఎవరు నీతివంతులుగా తీర్చబడతారండి? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఎవరైతే బాప్తీసం తీసుకుంటారో వారు నీతివంతులుగా తీర్చబడిన. ఎందుకంటే ఒకప్పుడు మనం అందరము పాపులమే, ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయినారు. పాపమునకు వచ్చి జీతము మరణము, కానీ క్రీస్తు యొక్క రక్తంతో కడగబడిన మనమందరము నీతివంతులుగా తీర్చబడినాం. అందుకే మనము కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఏముందండి, ఎవడైనను క్రీస్తునందున్నడలవాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించిపోయెను సమస్తము నూతనం ఆయన. పాతవన్నీ గతించిపోలా. ఎప్పుడైతే మనం క్రీస్తు నామంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసం తీసుకున్నప్పుడు ఏమైపోవాలండి, పాతవన్నీ గతించిపోలా. ఎప్పుడైతే ఆ యొక్క నీటిలో మనం ముంచబడతామో, ఆ యొక్క పాత జీవితం నుంచి విడుదల పొంది బయటకు వచ్చినప్పుడు మనం పరిశుద్ధులుగా మనము తీర్చబడతాం. కాబట్టి క్రీస్తు యొక్క రక్తంలో మనము కడగబడినాము, కాబట్టి ఇప్పుడు మనము నీతివంతులుగా తీర్చబడి ఆయన యొక్క ఉగ్రత నుంచి మనము తప్పించుకున్నాం. ఒకప్పుడైతే మనము చనిపోతే మనం నరకానికి పోవాల్సిన వరం, కానీ క్రీస్తు యొక్క రక్తంలో మనం కడగబడినాం. కాబట్టి మన పాపం అంతా ఆయన తన మీద వేసుకొని పాపరహితుడుగా ఉన్న ఆయన మన కొరకు పాపగ్రాహిగా ఆయన తీర్చబడినాడు. ఆయన ఏ పాపము చేయలేదు. ఆయన అంటాడు, నాలో ఎక్కడైనా పాపం ఉంటే చూపించండి అని చెప్పి ఛాలెంజ్ చేసిన మన దేవుడు గొప్ప దేవుడు. అటువంటి ఒక గొప్ప దేవుడు మన కొరకు ఆయన పాపిగా మార్చబడినాడు. అక్కడ ఆ యొక్క తీర్పు తీర్చేటప్పుడు కూడా ఆ యొక్క పిలాతు ఏమంటాడండి, ఈ యొక్క నీతివంతునిలో ఏ పాపము లేదు, కాబట్టి నేను చేతులు కడుక్కుంటున్నాను, నేను అన్యాయంగా ఈయన సిలువకి వేసేకపోతున్నాను, కాబట్టి నేను నా ఈ యొక్క ఈయన ఈ కార్యంలో నాకు పాలు లేదు, ఎందుకంటే నేను నిర్దోషిని అని చెప్పిన అక్కడ ఆయన చేతులు కడుక్కుంటున్నాడు. కాబట్టి మన దేవుడు నీతివంతుడు, కాబట్టి ఆ యొక్క నీతివంతుని యొక్క రక్తంలో కడగబడిన మనమందరము
నీతివంతులుగా తీర్చబడ్డాం కాబట్టి మనకు ఏ లేదో మనం చనిపోతే క్రీస్తునందున వారు నిద్రించిన వారు ఎక్కడికి వెళ్తారండి పరలోకానికి వెళ్తారండి కాబట్టి యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన్ని చనిపోయిన వారిని మొదట లేపబడతారని చెప్పి మనం చూస్తాం కాబట్టి కాబట్టి ఇప్పుడు ఎవరైతే క్రీస్తునందున్నారో వారికి ఏం లేదో శిక్షా విధి లేదు ఎందుకంటే దేవుడు మనకు శిక్షను విధి అనంత ఆయన తీసివేస్తున్నాడు మనకు శిక్షనంత ఆయన ఆయొక్క కల్వరి శిలువ మీద మోసి మన కొరకు ఆయనొక్క శరీరంలో ఒక్క రక్తపు బొట్టు కూడా తన కొరకు పెట్టుకోకుండా పరిపూర్ణంగా మనకు కార్చినాడు కాబట్టి ఆయొక్క దేవుని కృప వలన మనము ఇప్పుడు ఆయొక్క ఉగ్రత నుంచి మనము విడిపింపబడినట్లుగా మనం చూస్తున్నాం అంతేకాదు ఇక్కడ రెండో వచనం చూడండి ఎనిమిదో అధ్యాయం రెండో వచనం ఆమా ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దానిని దేవుడు చేసెను అంతే చాలమ్మా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దానిని ఏం చేసండి ఏమి ధర్మశాస్త్రము ఏం చెప్తున్నది ఏం చేయాలని చెప్పి మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూడండి హెబ్రూస్ చాప్టర్ 5:7 హెబ్రూయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదవండి ఆమా హెబ్రూయులకు రాసిన పత్రిక ఒక అమ్మా 3వ వచనం అమ్మ 5వ అధ్యాయం 3వ వచనం ఆ హేతు చేత ప్రజల కొరకు ఎలాగో అలాగే తన కొరకు పాపం నిమిత్తము అర్పణలు చేయబడిన వాడై ఉన్నాడు మనం పైన చూసినట్లయితే ప్రతి ప్రధాన యాజకుడు మనుషులలో నుండి కొనబడి ప్రధాన యాజకుడు ఎక్కడి నుంచి కొనబడినాడండి మనుషులలో నుంచి కొనబడినవాడు ఆయన ఏం చేస్తున్నంట సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళి ఏం చేస్తున్నంట ప్రజలందరి నిమిత్తం ఆయన బలులు అర్పిస్తున్నంట ఆ యొక్క దినాల్లో ధర్మశాస్త్రం ప్రకారంగా ఏం చేస్తున్నారండి బలులు అర్పించేవారు కోడేలకు రక్తం కానీ ఎద్దులకు రక్తం కానీ ఏం చేస్తున్నారు బలులు అర్పిస్తున్నారు ఆ విధంగా బలులు అర్పించే దానికంటే ముందు ప్రధాన యాజకుడుగా ఎన్నుకొనబడిన వాడు ఏం చేస్తున్నాడు తన కొరకు ముందు శుద్ధీకరింపబడి ఎందుకంటే ఆయన కూడా మనుషులలో నుండి ఏర్పరచబడిన వాడు కాబట్టి ఆయన కూడా మనిషి మాత్రమే కాబట్టి ఏం చేస్తున్నాడు ఆయన మొదట తన్ను తాను శుద్ధీకరించుకొని ప్రజలందరి కొరకు బలులు అర్పించేవాడు కానీ ఆ విధంగా చేయటం ద్వారా పాప పరిహారము కలగలేదు కాబట్టి యేసు ప్రభువే ఈ లోకానికి వచ్చి మన కొరకు బలిగా అర్పించబడినట్లుగా మనం చూస్తున్నాం ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో చూడండి హెబ్రూస్ చాప్టర్ 7:26 అమ్మ పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడనైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు ఇంతకు ముందు ప్రజలలో నుంచి ఏర్పరచబడినవాడు మన కొరకు బలులు అర్పించేవాడు కానీ ఆయన కూడా పాపిన ఎందుకంటే ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరూ పాపులే కాబట్టి ఆయన తన కొరకు ముందుగా శుద్ధీకరించుకొని ప్రజల నిమిత్తం ఆయన బలులు అర్పించేవాడు కానీ ఈయన యేసు ప్రభు ఎటువంటి వాడంట పవిత్రుడంట మన దేవాది దేవుడు ఎటువంటి వాడండి ఆయన పవిత్రుడును నిర్దోషి ఎటువంటి ఒక దోషం లేదు ఆయన దగ్గర నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు మన దేవుడు అంతేగాక ఆకాశము మండలము కంటే మిక్కిలి హెచ్చైనవాడు ఎంత గొప్ప దేవుడు చూడండి మన ప్రభు అయిన యేసు ప్రభు దేవాది దేవుడు ఎంత గొప్ప దేవుడు పాపం అనే దానిని ఎక్కడ కూడా కనబడదు ఈ మనుషులైతే తన కొరకు శుద్ధీకరించుకుని ప్రధాన యాజకుడుగా ఉంటూ ప్రజల కొరకు బలులు అర్పించేవారు ఆ విధముగా చేయడం ద్వారా పాప పరిహారము కలగలేదు కాబట్టి యేసు ప్రభు దేవాది దేవుడుగా ఉన్న ఆయన ఈ లోకానికి ఒక కుమారుడుగా వచ్చినాడు అందుకే యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయంలో యోహాను ఏమంటాడండి 29వ వచనంలో ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల దేవాది దేవుడుగున్న ఆయన ఆకాశ మండలంలో మిక్కిలి హెచ్చని స్థలంలో ఉన్న ఆ దేవాది దేవుడు మన కొరకు ఈ లోకానికి ఎట్లొచ్చినండి ఒక గొర్రె పిల్లగా వచ్చి మన కొరకు వధింపబడినాడు ఆయన ఎటువంటి వాడు పరిశుద్ధుడు
లోకంలోకి ఒక కుమారుడగా పుట్టినడే గాని ఆయనలో ఎక్కడ కూడా పాపం అనేది లేదు. ఆయన పరిశుద్ధుడగా జీవించినాడు. మనం అదే విధంగా కింద మనం చూసినట్లయితే అదే 7వ అధ్యాయంలో 27వ వచనమండి, ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించను. ఏమండి, ధర్మశాస్త్రము ఎవరిని నియమించింది? యాజకునిగా. బలహీనమైన వారిని యాజకులుగా నిర్మించింది. కానీ ధర్మశాస్త్రము వచ్చిన తర్వాత ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరము సంపూర్ణము సిద్ధి పొందిన కుమారుని నియమించను. ఒకప్పుడు ధర్మశాస్త్రము బలహీన, ఎందుకంటే మనుషులందరూ బలహీనులే. అటువంటి వారిలో గురించి ఏర్పరచబడిన వాడు ప్రధాన యాజకుడు. కానీ యేసు ప్రభు బలహీనుడు కాదు, ఆయన బలమైన దేవుడు, ఆయన గొప్ప దేవుడు, ఆకాశమండలంలో ఆయన నివసించే గొప్ప దేవుడు, మహాగణుడు, మహా ఉన్నతమైన స్థలంలో నివసించే అటువంటి ఒక గొప్ప దేవుడు. కాబట్టి అప్పుడు ధర్మశాస్త్రం ఏం చేసింది? బలహీనులను ఏర్పరచుకున్నది. కానీ యేసు ప్రభు గొప్ప దేవుడు, ఆయన బలవంతుడుగా ఉంటూ ఆయన పరిశుద్ధుడుగా ఉంటూ ఏం చేసినాడు? ఆయన మన కొరకు ఆ యొక్క బలి అర్పించినాడు. కాబట్టి మనం ఇప్పుడు బలహీనులు కాదు, క్రీస్తులో మనము నీతివంతులుగా తీర్చబడిన వారు. మనము నీతివంతులం కాబట్టి మనం చనిపోతే మనం ఎక్కడికి వెళ్ళమండి? మనము నరకానికి వెళ్ళము. ఎవరు? క్రీస్తులో ఉన్నవారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఎవరైతే బాప్తీసం తీసుకుంటారో వారే క్రీస్తులో ఉన్నవారు. అటువంటి వారు ఏ విధంగా జీవించాలా? పరిశుద్ధంగా జీవించాలి. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి. మొదటి పేతురు పత్రిక అంటాడు, నేను పరిశుద్ధుడను కాబట్టి మీరు కూడా. సమస్త విషయంలో, ఒక విషయమని కాదు, మన మాటలో, మన చూపులో, మన తలంపులో, మన నడక పడక ప్రతి ఒక్క విషయంలో ఎట్లుండాలి? మనము పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధ దేవుడు. మనం పరిశుద్ధ దేవునితో మనం కలుసుకోవాలంటే మనం పరిశుద్ధం కలిగి ఉండాలి. ఆయన కంటిలో మనం కంటి పెట్టి చూడాలంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మన చూపు కూడా పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ అంటాడు, ఆయనలో అపవిత్రత ఎక్కడ కూడా లేదు కాబట్టి మనం పరిశుద్ధంగా మనం జీవించాలా. ఆయన గొప్ప దేవుడు కాబట్టి, పరిశుద్ధుడు కాబట్టి సమస్త విషయంలో మనము పరిశుద్ధంగా మనం జీవించాలా. ఉగ్రత నుంచి మనం ఇప్పుడు తప్పింపబడినాము. మనకు శిక్ష లేదు, విధి లేదు. మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాం? మనము పరలోకానికి వెళ్తాం. పరలోకంలో దేవునితో కలుసుకొని మనము ఆనందిస్తాం. కాబట్టి మనం పరిశుద్ధంగా మనం జీవించాలా. అంతేకాక అదే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మొదట చూసిన ప్రకారం అండి, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, ఒక్క నిమిషం, 8వ అధ్యాయం 12వ వచనం అండి. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. ఏమండి? కాబట్టి, కాబట్టి, కాబట్టి అని మనం కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్ష విధి లేదని చెప్పి చూస్తున్నాం ఇక్కడ. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా జీవించుటకు మనము శరీరమునకు రుణపడిన వారము మనము కాదు. మనం ఇంకా పాపపు దాస్యపు కింద మనము లేము. ఒక్కప్పుడు సాతనక దాస్యపు కాడి కింద ఉన్నవారము. కానీ క్రీస్తు యొక్క రక్తంలో కడగబడిన మనం అందరం ఇప్పుడు శరీరానుసారము మనము కాము. కాబట్టి శరీరముకు మనము రుణపడి ఉండకూడదు. మనము ఆత్మానుసారము, ఆత్మానుసారమైన క్రియలు మనం కలిగి ఉండాలి. అందుకే గలితులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం 22వ వచనంలో ఏముందండి, ఆత్మ ఫలములు మనం చూస్తాం. ఒకసారి చూడండి, గలితీయులకు రాసిన పత్రిక చదువమ్మా, గలితీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదువమ్మా. అయితే ఆత్మ ఫలం ఏమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహ. ఇవన్నీ ఏమంటండి? ఆత్మఫలం. ఎన్ని ఉండేయండి ఇక్కడ? 9 ఉండేవి. ఇదంతా కలిసిన కూడా ఒకే ఫ్రూటే. ఆత్మానుసారమైన ఫ్రూట్ ఇది. ఈ యొక్క ఆత్మానుసారమైన ఫ్రూట్లు ఏమి ఉండే? 9 ఫలాలు ఉండేవి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ఆశా నిగ్రహ. ఎన్ని, ఎంత గొప్ప దేవుడు చూడండి. మనము మనము శరీరం, ఇప్పుడు శరీరానుసారం మనము కాదు. ఒక్కప్పుడు శరీరానుసారంగా ఉంటే, శరీరానుసారంగా ఉన్నప్పుడు మనకు జీవితంలో ఎట్లున్నా చూడండి. ఇక్కడే గలితులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఆమా,
స్వస్థమై ఉన్నవి. అక్కడ అంతే చాలండి. మనం అక్కడ చూసినట్లయితే శరీర కారములు స్వస్థమైనవి అవి వేవనగా అని రాయబడింది. అక్కడ ఎన్ని ఉన్నాయి తెలుసండి? 15 ఉన్నాయండి. ఆత్మ ఫలాలు ఎన్ని ఉన్నాయి? 9. కానీ శరీర ఫలములు ఎన్ని ఉన్నాయి? 15 ఉన్నాయి. అది చదువుకుంటే పోతే అబ్బా ఎంత భయంకరంగా. శరీరానుసారులు శరీర క్రియలపైన మనసు ఉంచుదురు, కానీ ఆత్మానుసారులు ఆత్మ దానిపైన మనసు ఉంచుతారు. ఆత్మ ఫలాలు ఫలించాలా? దేవుడు మన కొరకు ఎందుకు చనిపోయినాడంటే మనము ఆత్మానుసారంగా జీవించాలా, ఆత్మ ఫలములు మనం ఫలించాలా, క్రీస్తు యొక్క రూపము మనలోనికి రావాలా. క్రీస్తు ప్రేమమయుడు కాబట్టి మనం కూడా ఏ విధంగా జీవించాలా? మనము ప్రేమ కలిగి జీవించాలా. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఇవి ఎవరి నుంచి పుట్టినవి? సాతాను వలన పుట్టినవి. కాబట్టి మనము సాతానుకు దాసులము కాదు, సాతాను కాడి క్రింద మనము లేదు. కాబట్టి అటువంటి ఒక శరీరమైన క్రియలు మనము కలిగి జీవించకూడదు. కానీ ఇప్పుడు మనము క్రీస్తునందున్న వారము కాబట్టి మనము ఎట్లుండాలి? మనము ఆత్మానుసారంగా జీవించాలా, ఆత్మ ఫలములు మనం పొందుకోవాలా. అప్పుడే మనము చనిపోయినప్పుడు మనం ఎక్కడికి వెళ్తామంటే మనము పరలోకానికి వెళ్తాము. యేసు ప్రభులో చనిపోయిన వారిని ఏమంటారండి? క్రీస్తునందు నిద్రించినారంటారు. క్రీస్తు నిద్రిస్తే వారు ఏం చేస్తారండి? కొంత సమయం అయిన తర్వాత లేస్తారు. కాబట్టి ఎవరైతే క్రీస్తులో ఉంటారో వారికి చావు లేదు. మరి మనం పనుకున్న వారు మనం తిరిగి లేస్తాం. యేసు ప్రభు వచ్చి మనల్ని లేపుతారంట. క్రీస్తునందు నిద్రించిన వారు మొదట లేతులు అంటారు. కాబట్టి మనము ఈ లోకానుసారంగా కాదు, ఒక్కప్పుడు సాతనక దాస్యపు కాడి కింద జీవిస్తూ ఈ యొక్క 15 యొక్క శరీర క్రియలు మనం కలిగి ఉంటాం. కానీ క్రీస్తు మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన యొక్క కల్వరి శిలువలో చనిపోవటం ద్వారా మనకు ఏమైందండి? ఆ యొక్క ఉగ్రత నుంచి మనం తప్పింపబడినాము. కాబట్టి మనము శరీర క్రియలను విడిచిపెట్టి ఆత్మానుసారంగా జీవిస్తూ పరిశుద్ధులుగా మనం జీవిస్తాం. ఎందుకంటే ఆ యొక్క పరిశుద్ధ బలిలో మనం పాల్పొందుతున్నాం. కాబట్టి పరిశుద్ధంగా జీవిస్తూ దేవునికి నమ్మకంగా జీవించినట్లయితే దేవుడు ఏమంటాడు? బలా నమ్మకమేనా మంచి దాసుడు అంటాడు. కాబట్టి ఆ విధంగా క్రీస్తుతో మనం కలిగి జీవించాలంటే ఆత్మానుసారంగా మనం జీవించి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందామండి. ఇట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.